భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండబాయి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు గురువారం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఐదుగురులో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కొండబాయి గ్రామ కమిటీ సభ్యులు దోది గంగ, పొడియం అడమయ్య, ముస్కి కొసయ్య కాగా పాడియం రాజే, సోడిగంగి ఇద్దరు మావోయిస్ట్ మిలీషియా సభ్యులుగా పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి గ్రామాల్లో బియ్యం డబ్బులు వసూలు చేసే బాధ్యతలు నిర్వహించేవారని తెలిపారు. మూడు మేల్ మెంబర్స్, రెండు ఫీమేల్ మెంబర్స్ ఉన్నాయి. డీటెయిల్స్ మేము ఇది ప్రెస్ రిలీజ్ లో ఇస్తాము. ఆల్ దీస్ ఫైవ్ మెంబర్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ విలేజ్ కమిటీ మెంబర్స్ అండ్ మిలీషియా మెంబర్ ఫర్ చెర్ల ఐలోఎస్. అక్కడ చెర్ల ఐలోఎస్ తెలంగాణ స్టేట్ కమిటీ లీడర్స్, మావోయిస్ట్ పార్టీ లీడర్ వాళ్ళకి అందరికీ భయంతో రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తున్నారా, మీ సప్లై చైన్లో యూజ్ చేస్తున్నారా, పెట్రోలింగ్లో యూజ్ చేస్తున్నారా, అండ్ లోకల్కి ఇది విలేజెస్లో బియ్యం కానీ డబ్బు కానీ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారా. సో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన జిల్లా పోలీస్ రెగ్యులర్గా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళ అందరికీ నిరంతరం ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఈ కన్విన్స్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి, లోకల్ పోలీస్ సిఆర్పిఎఫ్కి అందరికీ ఇది మంచిగా రోల్ ఉంది. సో విత్ దట్ దే హ్యావ్ కన్విన్స్డ్ దట్ దే షుడ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్. మేము ఇది మావోయిస్ట్ పార్టీకి, దళం మెంబర్స్కి, మిలిషియా మెంబర్స్కి, సింపథైజర్స్కి అందరికీ ఇది విజ్ఞప్తి ఇస్తాము. దే షుడ్ ఆల్ కమ్ అండ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్ అండ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. ఇది ప్రభుత్వం ద్వారా ఇది ఈ ప్రాంతంలో రెగ్యులర్గా చాలామంది ఇది డెవలప్మెంటల్ వర్క్ అండ్ అదర్ రెగ్యులర్ వర్క్స్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్. చాలా స్కీమ్స్ ఉన్నాయి, దే షుడ్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దోస్ స్కీమ్స్ అండ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.